జిల్లా కాంగ్రెస్ మాత్రం ఏదైతే ఉందో స్వతంత్రంగా వ్యవహరించాలి. అదే అన్న నూతనంగా ఏర్పడ్డ జగిత్యాల జిల్లా మొట్టమొదటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మిత్రులు, మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు, ఈ సార్వత్రిక శాసనసభ ఎన్నికల్లో ధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుండి అతి స్వల్ప మెజారిటీతో ఎన్నిక కోల్పోయినటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకం చేయటం నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా దళితులకు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా వల్ల మొట్టమొదటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా లక్ష్మణ్ కుమార్ గారిని ఎంపిక చేసినందుకు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారికి, మరి ఈ ఎన్నికకు చొరవ తీసుకొని నియామకానికి తోడ్పడ్డటువంటి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఇటువంటి క్లిష్ట సమయంలో, ఎందుకంటే మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా ఎన్నికల్లో పరాజయం చవిచూసిన పరిస్థితుల్లో, ఇలా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని పునఃప్రతిష్ఠింపచేసే విధంగా, పార్టీ పునర్నిర్మాణం కొరకు ఇలా గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసే విధంగా, ముఖ్యంగా మొట్టమొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్నటువంటి దళితులను, అల్పసంఖ్యాక వర్గాలు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ను, బలహీన వర్గాలను మరి తిరిగి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పొందే విధంగా వారిని ఆకర్షించడంతో పాటుగా ఇలా గ్రామీణ ప్రాంతం రైతాంగం, రైతు కూలీలు, ఇలా మహిళా సాధికారత కూడా ప్రధానం అని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. ఇలా అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా పారదర్శకంగా గ్రామీణ ప్రాంతానికి పెద్దపీట వేసే విధంగా, రైతాంగాన్ని, కష్టాల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని అండగా నిలిచే విధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఎన్నికల ప్రణాళికను, ఆలోచన విధానాన్ని, ఈ రుణమాఫీతోని అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి రైతాంగానికి మరి అండగా నిలవాలని చెప్పని ఆలోచన చేస్తుందో కాంగ్రెస్ పార్టీ. దాని రైతాంగం ఒక ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా, అట్లాగే రైతు కూలీలకు సంబంధించి ఆనాడు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా రైతు కూలీలకు ఉపాధి హామీ అనేది ఒక వరంగా చెప్పాలని చెప్పండి. ఏదైతే ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందో, ఇలా ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ పూర్తి స్థాయి లోపల నిరుపేద వర్గాలకు ఉపాధికి అండగా నిలిచే విధంగా, అట్లాగే ఇవాళ అల్పసంఖ్యాక వర్గాలు, ముస్లిమ్స్కి ఏదైతుందో
ప్రభుత్వ పరంగా ఏ విధ వారికి మత స్వేచ్ఛ ఉండే విధంగా వీళ్ళ ప్రభుత్వం ఏదైతే ఉందో వారి మతంలో జోక్యం చేసుకోకుండా అండగా నిలవాలని చెప్పని, ముఖ్యంగా యువకులు మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని ఏ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడి అందరూ జీవితం స్థిరపడే అవకాశాలు లభిస్తాయని చెప్పి భావించడం జరిగిందో, ఇలా గత 4 సంవత్సరాలకు వెళ్ళి తెలంగాణ ప్రభుత్వం మన యువతను నిర్లక్ష్యానికి గురి చేయటము, ఆ యువతకు ఒక అండగా నిలిచే విధంగా ఇలా రాహుల్ గాంధీ గారు ఏదైతే ఉందో వీళ్ళ కనీస ఆదాయం లభించే విధంగా మరి జాతీయ స్థాయిలో కార్యక్రమాన్ని అమలు చేపట్టాలని చెప్పి ఆలోచించిన తరుణంలో ఒక విధంగా అందరికీ ఉపాధి కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ యువతకు అండగా నిలవాలని చెప్పని, ముఖ్యంగా లక్ష్మణ్ కుమార్ గారు వారి సుదీర్ఘ ప్రజా జీవితంలో అటు జిల్లా పరిషత్ సభ్యుడిగా కానివ్వండి, జిల్లా పరిషత్ చైర్మన్గా కానివ్వండి, గోదావరికి అన్ని రామగుండ ప్రాంతంలో కార్మిక నాయకుడిగా కానివ్వండి, ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకుడిగా కానివ్వండి, వారు ఇంతవరకు చేసిన పార్టీ పట్టిష్టత ఏ విధంగా పనిచేయడం జరిగిందో, భవిష్యత్తులో కూడా మన జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు చొరవ తీసుకోవాలి, మరి పూర్తి స్థాయిలో మరి సమయాన్ని వెచ్చించి కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉండడంతో పాటుగా జిల్లాలో ఏ సమస్య ఉత్పన్నమైనా తక్షణమే స్పందించే విధంగా కాంగ్రెస్ పార్టీ అండగా నిర్వహణ చెప్పని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో నూతన జిల్లాగా ఏర్పడ్డటువంటి జగిత్యాల జిల్లా నూతన జిల్లా అధ్యక్షునిగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఒక సామాన్య కార్యకర్తగా నాకు ఒక దళిత వర్గానికి చెందిన వాడిగా ఈ అవకాశానికి అన్ని విధాలా నాకు అండగా ఉన్నటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు పెద్ద జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి గౌరవ మాజీ మంత్రులు శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మధు యాష్కి గారికి నేను ప్రత్యేకంగా ఒక సామాన్య కార్యకర్తను ఈ కాంగ్రెస్ పార్టీలో ఒక దళిత వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీకు నాకు అన్ని విధాల ఒక మంచి అవకాశాన్ని ఒక నూతన జిల్లాకు ప్రజలకు ఇక్కడ ఈ జగిత్యాల జిల్లా ప్రజల అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ పక్షాన నామిన బాధ్యత పెట్టి ఈరోజు ఇంత మంచి గౌరవాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మర్చిపోకుండా వారి గౌరవాన్ని ఏదైతే బాధ్యత నా మీద పెట్టి ప్రజల పక్షాన అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ మీద ప్రజల పక్షాన పోరాటం చేసే విధంగా నేను పార్టీ ముందుకు తీసుకెళ్తానన్న విషయాన్ని మనవి చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గత 2014 నుంచి ఈరోజు వరకు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో హామీల్ని వైఫల్యాల విషయంలో కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో వారు ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విషయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పెద్దల జీవన్ రెడ్డి గారి యొక్క సహకారంతో ఈ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల యొక్క సహకారంతో అన్ని వర్గాల ప్రజల్ని కూడగట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా యువన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ మహిళా కాంగ్రెస్ మా మున్సిపల్ చైర్పర్సన్ సంబంధించిన మా సోదరిమణి మున్సిపల్ కౌన్సిలర్సు ఎంపీడీ సభ్యులు జెడ్పీడీ సభ్యులు సర్పంచులు అదేవిధంగా మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడగట్టుకొని మన అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేసే విధంగా మేము ఒత్తిడి తీసుకొచ్చి ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్ళి ఈ ప్రాంతంలో రాబోయే ఎన్నికల్లో పాటు పార్లమెంట్ ఎలక్షన్స్లో కానీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో కానీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కానీ అదేవిధంగా ఎమ్మెల్సీకి సంబంధించిన ఎలక్షన్లో మరి కాంగ్రెస్ పార్టీ కీలకంగా విజయం సాధించే విధంగా ప్రజల వద్దకు వెళ్తామన్న విషయాన్ని సౌజన్యంగా మనం చేస్తున్నాం.